రఘుపతి మహారాజులకు విజయ భవ. రాజ దంపతులకు విజయ భవ. మహారాణి అరుంధతీదేవికి విజయ భవ. మహారాణి అరుంధతీదేవికి విజయ భవ. రాజ దంపతులకు విజయ భవ. రాజ దంపతులకు విజయ భవ. రాజ దంపతులకు విజయ భవ. మహారాజులకు శుభవార్త. శత్రు సేనలన్నీ మన సేనాధిపతుల వారికి హస్తగతమైనవి రాజా. కళి, నేడు మాకు అత్యంత సంతోషకరమైన దినం. విజయవార్తతో ఈ దినం మొదలు కావటం విశేషం. ఈనాడు తమ వివాహ వార్షిక దినమవుటచే మన సైనికులకు మరింత ఉత్సాహముగానున్నది మహారాజా. అశ్వపతి మహారాజు వర్ధిల్లాలి, మహారాణి అరుంధతి దేవి వర్ధిల్లాలి, రాజ దంపతులు వర్ధిల్లాలి. విదూషకుల వారి యొక్క కన్నులు చెవులు కేవలం అలంకారప్రాయంగానే ఉన్నాయి. కాదు మహారాజా, అర్థశూన్యమైన దృశ్యాలను తిలకించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఏమిటి అర్థశూన్యమా? మహారాజు మనసారా మన్నించక తప్పదు. నేడు తమ 18వ వివాహ వార్షికోత్సవం జరుగుతోంది. ఈనాడు మీ సైన్యం అన్య రాజ్యాలతో పోరి కూల్చి వధించి హింస జరిపిస్తున్నారు. ఇదంతా ఎందుకోసం? ఎవరికోసం? ఈ అతి దారుణమైన చర్య ఎందుకు అర్థం కావడం లేదు? అర్థమా? మద్రనే మన సామ్రాజ్య మహత్యాన్ని వర్ధిల్ల చేయడానికి. మద్ర అనే ఈ మహారాజ్యంలో ఎక్కడున్న ప్రభువు మీరనుకున్న మహత్యం త్వరలో ఈ మహారాజ్యం నాశనం అయిపోతుంది. విదూషక సత్యాన్ని భయపెట్టలేదు. విదూషకులైనా కూడా సమయ సందర్భాలను పాటించాలి కదా. మహారాజు నిండు మనస్తో క్షమించవలేను. ఈవేళ సత్యాన్ని బహిరంగంగా బహిర్గతంగా చెప్తున్నాను. తమ జీవితానంతరం మద్ర అనే ఈ రాజ్యం పాలించుటకు వారసులు లేరు. సంతాన భాగ్యం నోచుకొని వారు వివాహ వార్షిక మహోత్సవం జరపడం, నిరపరాధులైన జనాన్ని కూల్చి రాజ్యం ఆక్రమించుకోవడం అర్థశూన్యం కాదా మహారాజా? విదూషకుని ఉద్దేశమా? విదూషకుని ఉద్దేశం కాదు, ప్రజలందరి అభిప్రాయం. అది మహారాజును చెప్పడం ధర్మం, అందుకే తెలియజేశాను. మనస్ఫూర్తిగా మరవాలనుకున్నా ఈ వేదన మరిచిపోవడం సాధ్యం కావటం లేదు. విధి బలీయమైనది. ఈ వేదన ఏనాటి పాపాలకు ఫలితమో. జీవితం తీరని వేదనతో నిండినప్పుడు మనుషులను ఆదుకునేవాడు దేవుడేనని అనిపిస్తూ ఉంటుంది. సకల ఐశ్వర్యాలను అనుగ్రహిస్తే తనను మర్చిపోతారని ఆ జగదీశ్వరుని భయం. బిడ్డలు లేని స్త్రీ జీవితం తీగలు తెగిన వీణ లాంటిది, అదికి నిష్ప్రయోజనమైంది. చాలించు దేవి, అంత మాటలకు. అశ్వపతి మహారాజునకు ఆరో ప్రాణం అరుంతది. తీగలున్నా లేకపోయినా ఈ వీణ అశ్వపతి మహారాజునకు ఆత్మీయమైనదే. దేవి ఈశ్వర, ఈ దీనురాలి కథ ఏ విధంగా ముగుస్తుందో. అరుంధతి. నారాయణ నారాయణ. నారద మునీంద్రులకు స్వాగతం. నారాయణ. మహారాజులు కుశలమేనా? గోవింద. విదూషక, నారదునితోనే పరిహాసంలా? ఎంత మనోహరమైన శబ్దం, అందమైన ఈ నాదం ఒక దుశ్శకును నారదముని కుశలమేనా అని అడిగితే కష్టాలు వస్తున్నాయి అని అర్థం. నారాయణ 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 నారాయణ. నమో నారాయణ. త్రిలోకాలు సంచారం చేసి పుణ్యపురుషులు మీరు, తమ ఆగమనానికి కారణమేమిటో మేం తెలుసుకోవచ్చునా? లోక కళ్యాణం తలపెట్టనిదే నారదుడు ఎక్కడా అడుగుపెట్టాడు. ఆ విషయం మాకు తెలుసు. కారణం ఏదైనప్పటికీ మీ ఆగమనం మాకు ఆనందదాయకం. అనృత వాక్కు
నారదుడు ఎప్పుడూ చెప్పడని మీకు తెలుసుగా. మహదానందం దుఃఖితులకు కాదు, మీ మనస్సుల్లోని దుఃఖం మీ ముఖాల్లోనే తెలుస్తోంది. తమరు సర్వజ్ఞులు, త్రికాల జ్ఞానులు. స్త్రీ అనే వెలుగు యొక్క కిరణాలే సంతానం. ఇక్కడది గోచరించడం లేదు. ఆ వెలుగు కోసమే చీకట్లో పరితప్పిస్తున్న నిర్భాగ్యులు. మాకు తెలుసు, ఈ కోటలో వెలుగు ప్రసరించబోతున్నది. లేదు మహర్షి, అంత అదృష్టం లేదు. నారదవాకు వృధా కాదు. మన్నించాలి, తమను గురించి దేవలోకంలో ఒక అపవాదు ఉంది. నా మహతిలో తంతులు కదలాడాయి అంటే కలహబీజాలు నాటపడతాయి. అవునా మహర్షి? అశ్వపతి యొక్క మందిరంలో కలహానికి కన్నీటికి స్థానం లేదు. నాకు పునర్వివాహం చేసుకోవాలనే ఛాస కలలో కూడా లేదని మీరు తెలుసుకోండి. నమో నారాయణ. నారదుడు పెళ్లిళ్ళ పెద్ద కాదని నీవు తెలుసుకోవాలి. నీవు పునర్వివాహం చేసుకోకుండానే నీకు సంతాన సౌభాగ్యం కలుగుతుంది రాజా. మహర్షి, పశ్చిమ పర్వత ప్రాంతం సావిత్రీదేవి ఆలయం ఉంది. సంతాన సౌభాగ్యాలు నసగే దేవి సావిత్రీదేవి. అక్కడికి వెళ్ళి 1000 పర్యాయములు గాయత్రి మంత్రాన్ని జపిస్తే సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది, కటాక్షిస్తుంది. మహర్షి ఆశీర్వదించండి. మహర్షి నమో నారాయణ. ఓం భూర్భువస్వ తత్సవితూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చక్రవర్తులకు శుభవార్త. మధువాసిని యువరాణి పుట్టారు. అరుంధతి మహారాణి వారు క్షేమంగా ఉన్నారు. ప్రభు ఈశ్వర, పేరు నిర్ణయించాలి. చెప్పండి గురుదేవ. మహారాజుల వారు నన్ను మన్నించాలి. మద్రాని మహారాజ్యాన్ని పాలించబోయే రాకుమారికి పేరు నిర్ణయించే శక్తి రాజగురువుకు లేదు. ఈ విదూషకుణ్ణి చెప్పమంటారా? మహాపండితులైన రాజగురువులే సందేహిస్తే ఎలా? అమ్మాయికి ఒక పేరు పెట్టాలి. కుమారి సావిత్రీదేవి వరప్రసాదం. అందువలన పేరు సావిత్రి అని పెడితే ఎలా ఉంటుంది? బలి. నువ్వేమంటావు దేవి? చక్కని పేరు. కనుక అమ్మాయి పేరు సావిత్రి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. కుమారి, గురుదేవులు పిలుస్తున్నారు. ఆనాటికి మార్కండేయునికి 16 వచ్చాయి. 16 ఏట ఏది సంభవిస్తుంది? మృతి సంభవిస్తుంది. ఎందువలన? సత్పుత్రుడు గనుక. దుష్పుత్రుడైతే ఎంతకాలం జీవిస్తాడు? యుగాంతం వరకు. మార్కండేయుడు ఎవరి భక్తుడు? పరమేశ్వరుని. తొందరగా చెప్పండి గురుదేవా, మార్కండేయుడు మరణిస్తాడు. 16 నిండగానే శివభక్తుడైన మార్కండేయుడు శివలింగం ఎదుట భక్తితో ధ్యానిస్తున్నాడు.
ఓం నమో నమ శివాయ, ఓం నమో నమ శివాయ. సమయము చూసుకుని చేతిలో పాశం ధరించి ఒక పెద్ద దున్నపోతునెక్కి అదే వస్తున్నాడు యమధర్మరాజ ప్రభు. అయ్యో గురుదేవా, కుమారి భయపడకు. యమధర్మరాజు మరి ఎందుకు వచ్చాడు? రాకుండా ఎలా ఉంటాడు? పుస్తకంలో అతని పేరుందిగా. యమలోక పుస్తకంలో పేరు రాసిందెవరు? చిత్రగుప్తుడు. అవును, చిత్రగుప్తుడు. యమధర్మరాజును చూడగానే మార్కండేయుడు ఏం చేశాడు? పరిగెత్తాడు. లేదు, పరిగెత్తలేదు. అది కాదు తల్లి కథ. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించు కూర్చున్నాడు. యమధర్మరాజు ఇంటి కూడా శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్న మార్కండేయుని చంపనూ లేకపోయాడు.